దోచుకొనువారు. అన్యాయముగా నువ్వు ఎవరిని దోచుకున్నా, అక్రమముగా నువ్వు దేన్ని సంపాదించినా నువ్వు దొంగవి, దోచుకునేవాడివి. కొంతమంది పేదవారిని దోచుకుంటారు. వారికున్న పేదరికాన్ని బట్టి, వారికున్న అవసరాన్ని బట్టి ఇంటి తాకట్టు పెడితే ఆ ఇల్లు దోచేసుకుంటారు. పొలం పత్రాలు తాకట్టు పెడితే ఆ పొలాన్ని దోచేసుకుంటారు. వాహనాన్ని తాకట్టు పెడితే వాహనాన్ని దోచేసుకుంటారు. అయ్యో, కొంతమంది ఉన్న కష్టాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందిని బట్టి అప్పు తీసుకుంటే ఆసరాగా తీసుకుని భార్యను దోచుకునే వాళ్ళు లేరంటారా? ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను దోచుకునే వాళ్ళు లేరంటారా? అయ్యో, దుర్మార్గులు ఉన్నారో. అటువంటి దుర్మార్గుడిగా నువ్వు ఉన్నట్లయితే జాగ్రత్త. పేదవాడికున్న కష్టాన్ని ఆసరాగా తీసుకుని తన భార్యను దోచుకునే ప్రయత్నం చేస్తున్నా, తన బిడ్డలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడనే సత్యము మర్చిపోవద్దు. కల్వరిస్వరం టీవీ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ప్రసారమైన తర్వాత ఫోన్ కాల్స్ వస్తాయి. అలా ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము నేనే కూర్చునేవాడిని ఫోన్కి జవాబు ఇవ్వడానికి. ఎంతో కొంత టైం ఉండేది కాబట్టి అలా ఫోన్ దగ్గర కూర్చొని ఆ ఫోన్స్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరి ఫోన్ చేసింది. అన్నా, ఈరోజు మీరు చెప్తున్న వాక్యం విని నా గుండెలు పగిలిపోయినాయి అన్న. ఈ పాపిష్టి జీవితం నాకు వద్దన్నా 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 ఏడ్చేస్తుంది. ఎందుకు అంతగా ఏడుస్తున్నావమ్మా? అన్నా, ఈరోజు ఏ వాక్యం మీరు చెప్పారో ఆ జీవితం నాదేనన్నా, దౌర్భాగ్యురాలన్నా. ఏమైందమ్మా? చెప్తుంది, వినండి. నా భర్త ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి తన యజమాని దగ్గర అప్పు చేశాడు. ఆ యజమాని చాలా మంచివాడు, ఎంత అడితే అంత ఇచ్చేసేవాడు. దానివల్ల మాకెంతో కొంత కష్టం తీరింది. ఆ కష్టాలు తీర్చేటటువంటి మంచి యజమాని అని చెప్పి నా భర్త ఆ యజమానికి చాలా నమ్మకంగా ఉండేవాడు. కావాల్సి వచ్చినప్పుడల్లా వెళ్ళి డబ్బులు తీసుకునేవాడు. ఆ యజమాని డబ్బులు ఇచ్చేస్తూ ఉండేవాడు. అలా ఇచ్చేస్తూ ఉంటే నా భర్త తీసుకుంటూ ఉంటే అది కాస్త తడిచి మోపుడైపోయింది. అది కాస్త 2-3 లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యజమాని అన్నాడు, బాబు, నువ్వు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు నీకు సహాయం చేస్తూ వచ్చా, నీ కష్టంలో నేను సహాయపడుతూ వచ్చా, ఇప్పుడు నా డబ్బులు నాకు ఇస్తే వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకుంటా, పోయి బట్టరా అని చెప్పి అన్నాడట. అదేంటి సార్, కొన్నిసార్లు అడగకుండానే మీరు నాకు సహాయం చేసేవారు, మీరేదో మంచివారని చెప్పేసి ఏదో ఒక రోజు తీర్చుకుందాలని చెప్పి నేను ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి అప్పు తీసుకుంటా ఉంటే ఇప్పటికిప్పుడే నన్ను మీరు ఆ డబ్బులు తీసుకురామంటే నేను ఎలా తీసుకొస్తాను సార్? మరి ఎలా తిరిగిద్దామని చెప్పి అంత ధైర్యంగా తీసేసుకున్నారా నువ్వు? తీసుకురా, వెళ్ళి డబ్బులు తీసుకురా, ఆ 2-3 లక్షల రూపాయలు తీసుకురా, లేదా నేను నీ ఇంటికి వచ్చి కూర్చుంటా, డబ్బులు ఇచ్చేంత వరకు నేను కదలను, ఏం చేస్తావో చెయ్యి. ఇదేమిటి, ఎంతో మంచిగా కనిపించి మంచివాడిగా కనిపించి ఆర్థిక సహాయం చేసి అప్పు ఇచ్చిన ఈ మనిషి ఇలా మారిపోయాడేమిటి? వినండి, వాడొక దుర్మార్గుడు. అప్పు ఇస్తున్నట్టుగా ఇస్తున్నాడు, సహాయపడుతున్నట్టుగా సహాయపడుతున్నాడు, మంచితనాన్ని కనపరుస్తున్నాడు. కానీ వాడి వెనుక ఒక మృగము దాగి ఉంది, మానవ మృగము. ఇప్పటికిప్పుడే డబ్బు తీసుకురామంటే నా దగ్గర ఏముందని చెప్పి తీసుకొస్తాను సార్. అప్పుడు అంటున్నాడు, నా దగ్గర ఏముందని తీసుకొస్తానని చెప్పి అంటున్నావేమిట్రా? నీ భార్య ఉందిగా, తీసుకురా. ఆ ఇల్లాలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఏడ్చుకుంటూ చెప్తుందండి, అన్నా అన్నా, ప్రతి రాత్రి నా భర్త తీసుకెళ్ళి యజమాని ఇంటి దగ్గర, యజమాని గది దగ్గర దించి వస్తాడన్నా, ప్రొద్దున్నే వచ్చి నన్ను తీసుకొస్తాడన్నా. పేదవారమని చెప్పి, బీదవారమని చెప్పి, డబ్బులు తిరిగి ఇవ్వలేమని చెప్పి ఆ దుర్మార్గుడు నన్ను దోచుకుంటున్నాడన్నా. ఉన్నారా ఈరోజు అలాంటి పాపిష్టి వాళ్ళు? పేదవారి జీవితంతో ఆటలాడేవాళ్ళు, పేదవారి ఇంటితో, పేదవారి పొలముతో, పేదవారి వస్తు వాహనాలతో ఆటలాడి దోచుకునే దొంగలు ఉన్నారా? జాగ్రత్త, నువ్వు తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు, తిన్నగా నరకానికి వెళ్ళి కాలిపోతావు. పేదవారిని దోచుకునేవారు, అమాయకుల జీవితాలతో, బ్రతుకులతో ఆటలాడేవాళ్ళు నరకానికి వెళ్తారు. ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నా, జాగ్రత్త. అమాయకుల జీవితాలతో ఆటలాడద్దు, పేదవారి జీవితాలతో ఆటలాడద్దు. సహాయము ముసుగులో అమాయకుల యొక్క జీవితాలతో ఆటలాడి వారిని దోచుకునే ప్రయత్నం చేయొద్దు, నరకానికి పోతావు. నరకానికి వెళ్ళే వారి జాబితాలో నీ పేరు ఉంది. జాగ్రత్త.